బేసిక్గా. కాబట్టి దాన్ని అసలు రాజకీయ పొత్తు అనుకోవడానికి ఏముండదు. రాజకీయ పొత్తు పరంగా జగన్తో ఏ ప్రయోజనం లేదు. రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీకి ఏంటి ఉపయోగం? ఇక్కడున్న 25 మంది మద్దతు ఇచ్చారు అక్కడ, కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. రేపైనా ఇస్తాడు తెచ్చినట్టు, ఏం కాంగ్రెస్కి ఇలేడు కదా ఆయన. బేసిక్గా మోడీ జగన్ మధ్య భేటీలో పొత్తుల ప్రస్తావన అసలు ఏం రాదా చెప్పలేము. అంటే ఇంటర్నల్గా వచ్చినా కూడా ఈయన అడిగాడని చెప్పి మార్చేసుకునేటటువంటి సీన్ అయితే ఏముండదు అనుకుంటున్నాను నేను. అంటే సీట్ల డిమాండ్ ఇక్కడికి ఇది జరుగుతున్నది బాబుతో మీటింగ్ అంటే మోడీకి తెలియకుండా ఏం జరగదు. అమిత్ షా పెట్టేటువంటి మీటింగ్ మోడీకి తెలిసి తగిన తర్వాత ఇంకా ఏంటి ప్రాతిపదిక? బేసిక్గా ఒకటే ఉంది, మేము కూడా కొంత బలపడాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మేము కూడా బలపడాలనుకున్నప్పుడు వైసీపీతో అయితే వాళ్ళు బలపడరు కదా. అట్లాంటప్పుడు తెలుగుదేశంతో అయితే కొంత బలపడడానికి అవకాశం ఉందనుకున్నప్పుడు వైసీపీ పొత్తుకైతే రాదు కదా బీజేపీతో. భారతీయ జనతా పార్టీ వైసీపీ పొత్తుకు రానప్పుడు వాళ్ళు జగన్ని నమ్ముకుని జగన్ మనకు మద్దతు ఇస్తాడని మన పార్టీని మూసేసుకుందాం ఇక్కడ అనుకుని ఎందుకు అనుకుంటారు? రేపొద్దున బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యూహం ఏం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదా? ఆయన కాదని ఇప్పుడు టీడీపీతో వెళ్తే మళ్ళీ వైసీపీ ముందు చేసేది ఏమి లేదు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత చూసుకుంటారు అది. అప్పుడైనా ఈయనకి అవసరమే కదా. కేంద్రంలో బీజేపీ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అప్పుడు